అందుకే కరెంట్ బిల్ బంద్ అయింది అంటే మిషన్ భగీరథ వర్కౌట్ అయినట్టే. అదే ఇప్పుడు చెప్తున్నారు కదా, మేమంతా సర్వీస్ ఇస్తున్నామని కరెంట్ బిల్లు లేని గ్రామ పంచాయతీ ఒకటి చూపించండి దానికి. ఓకే, ఇప్పుడు మన అందరం అధికారులు కానీ మనం కానీ ప్రజా ప్రజలు అందరం పనిచేస్తున్నాం అన్నట్టు లెక్క, అది ఒకటి చూపించండి. మొన్న చౌరు అసలు భగీరథ అన్నది ఇంత మాట సక్సెస్, 100% సక్సెస్ ఉన్నాక ప్రతి ఇంటికి భగీరథ వాటర్. ఆ వాటర్ 2 రోజులే మాకు వ్యవసాయం యూరియన్ క్లోరైడ్ 2-3 రోజులు చేరాల్సిపోవడం మేము అసలు అభిషేక్ చేయాల్సింది సార్. దాంట్లో మిమ్మల్ని ఎక్కడా తప్పవలే, బట్ అది కుర్తిలేదు చేసిన హార్డ్ వర్క్ ఎక్కడ కూడా కనబడలేదు. అది అది చూపించుకుందామన్నా కూడా అది ఏదో ఒక సమస్య పూర్తి స్థాయిలో ప్రధానం చేస్తుంది. ఈ 4 మిలియన్ గత 4 ఏళ్ళ ఇప్పటికి మేము వచ్చిన రోజు నుంచి చూస్తున్నాం. పెద్ద గుంటలు ఉన్నాయి, అక్కడ పని ఎవరికంటే ఏమన్నా రెస్పాన్సిబిలిటీ
ఇప్పుడు గ్రామ పంచాయతీ అడుగుతున్నామో మిషన్ పెడదాం వాళ్ళు వీళ్ళు అడగవు మీరు రెస్పాన్సిబుల్ ఏం మా ఫస్ట్ ఏంది మమ్మల్ని పెద్ద పడుతూ ఉంటారు ఏ డేట్ చెప్తారో వాళ్ళని చెప్పుకోవాలి ఆ విలేజెస్ ఏదో మీరు చెప్పారు తప్ప అయిపోయిందా అక్కడ ఉంటే చిన్న చిన్న సమస్యలు ఇవితాలని చెప్పింది వాస్తవం కాంట్రాక్టర్ చెప్పాలి ఆ సిమెంట్ చేసేస్తే వచ్చేపోదు కూడా ప్రతి గవర్నమెంట్ నుంచి ఒక ట్యాంకు పైప్ లైన్ కూడా అన్ని శాంక్షన్స్ గవర్నమెంట్ లెవెల్ లో తీసుకున్నారు జస్ట్ మనకు అవి శాంక్షన్ వస్తే ప్రతి డెవలప్మెంట్ నుంచి ఒక ట్యాంకు పైప్ లైన్ కూడా వస్తుంది గవర్నమెంట్ లెవెల్లో మన దగ్గర నుంచి అంటే ఏమే ఫైనాన్స్ ఫైనాన్స్ ఇవ్వండి పల్లెటూరులలో ఒక్కొక్క పెరల్లలో 20-20 పైపులు ఉన్నాయి వేస్టేజ్ గా 20-20 పైపులు ఉన్నాయి మేడం డబుల్ బెడ్రూమ్ కాడికి పైప్ లేయడానికి ఇలా టైం లేదు అధికారులకు టైం లేదు అక్కడికి వచ్చి చూడడానికి కూడా లేదు కొన్ని గ్రామాల్లో మాత్రం మొబైల్ వచ్చి తర్వాత కూడా ముందర చేయడం జరిగింది ఒక ఎఫెక్టర్ ఎన్నో కూడా ప్రత్యక్ష తీసుకుంటారు తక్కువ అయిన తర్వాత కూడా మనం చికిత్స అంతా జరిగింది కొన్ని డెబిట్ ఎడ్వాన్స్ కాంట్రాక్ట్ కొన్ని డేటా అయ్యాయి చాలా మటుకు రికవర్ అయ్యింది ఇక్కడ ఆఫీస్ వచ్చినాయి వచ్చినట్టు వస్తాయి ఎస్టిమేట్ మొత్తం కూడా తీసుకుని ఏ మండలం ఎంత ఎవరికి ఎంత ఇండియన్ పెట్టాము అది ఇంకా సప్లై రాలేదు చాలా ఎవరికి రాలేదు డిస్ట్రిక్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను మీరు ఆర్డర్ పెట్టారు వచ్చినాయా రాలేదా అది మొత్తం స్టేట్మెంట్ ఒకసారి వచ్చింది ఆప్షన్ లేదు మన అక్టోబర్ మరియు నవంబర్ లోపల ప్రతి పాఠశాలలో ఒకటి నుండి ఐదో తరగతి విద్యార్థి విద్యార్థులకు విద్యార్థి వయసు మనం రాయడం ఎంత చదవడం అసలు ప్రతిసారి నెల నెలకి ఒక డిగ్రీ జరుగుతుంది సార్ మొదలకు సార్ మరియు ఎంఏ ఉపాధి కూడా అందులో భాగంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కాంప్లెక్స్ 10-11 పాఠశాలలు ఉంటాయి ప్రతి ఒక టీం ఏర్పడతాయి మోడల్ ఆఫీసర్స్ ఆర్కీస్ 4 సబ్జెక్ట్ వైజ్గా తెలుగు మరియు ఇంగ్లీష్ మ్యాథ్స్ మరియు సోషల్ సైన్స్ కలిపి ఉంటుంది కాబట్టి అది అంటే 4 రకాల మేము ప్రతి ఒక్క పిల్లవాటి దగ్గరికి ఆన్లైన్లోనే చేస్తుంది ఈ విధంగా నెల లోపల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ప్రతి ఒక్క పాఠశాలలో ప్రతి ఒక్క పాఠశాల ప్రతి ఒక్క విద్యార్థిని పరీక్షిస్తుంది వాళ్ళ రిపోర్ట్స్ అన్ని కూడా మనం ఫైల్ అవుతుంది చెక్అప్స్ దాని తర్వాత 1 మంత్ ఒకసారి ఎన్నో ఉపాధి లోపల మండల లెవెల్ ఏమేమి పిల్లలు ఏ విధంగా ఉన్నారు తెలుగులో ఏ విధంగా ఉన్నారు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారా రాయగలుగుతున్నారా ఎక్కడికి వచ్చేవారికి తీసుకెళ్తారు కూడికలు బాగహారం నాటలికలు ఇట్లా 4 కాంప్లెక్సెస్ వైజ్ పరీక్షించడం జరుగుతుంది ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మేము ఫైల్ వాళ్ళకి పంపించడం జరుగుతున్నది ఇది జరుగుతుంది సార్ మన కూడా స్కూల్లోనే కన్సర్న్ టీచర్స్ అందరూ మళ్ళీ అదే నోడల్ ఆఫీసర్ అదే టీచర్ అదే ఉంటుంది కాబట్టి వీళ్ళ నుంచి మండల లెవెల్ బయటకు తీసుకొచ్చి ఏదైనా ఎస్ఏ కాంపిటీషన్స్ అకాడమీ పెట్టినప్పుడు వాళ్ళ టాలెంట్ ఏంటంటే బయటకు వస్తుంది గతంలో తెలుగు మీడియం ఉండే ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం వచ్చాయి మరి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే స్ట్రెంత్ లో ఇంప్రూవ్మెంట్ ఉందా ఎడ్యుకేషన్ లో ఇంప్రూవ్మెంట్ ఉందా ఎట్లుంది గతంలో స్ట్రెంత్ ఎంత ఉంది ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉంది ఎడ్యుకేషన్ వైజ్ లో గతంలో ఆ అబ్బాయి ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ లో ఏమైనా ఇన్ఫ్లుయెన్సెస్ వస్తున్నాయా ఎందుకంటే ఒక నమ్మకం ఏర్పడాలి గవర్నమెంట్ స్కూల్ మీద ఇట్లాంటి కాంపిటీషన్స్ పెడితే ఒక నమ్మకం ఏర్పడుతుంది అటాన్ని ఏమన్నా పెడితే ఇంకా బాగుంటుంది అటు టీచర్లకు మంచి పేరు వస్తుంది ఇటు మండలి కూడా మంచి పేరు వస్తుంది
దీనిపైన కూడా ఒకసారి మీ టీచర్లను అడిగి ఏదైనా ఒక కాంపిటీషన్ పెట్టి మా మండలిలో మేము ఇంత బాగా చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవాలని మనకు కూడా కొద్దిగా ఉంటుంది కదా. అయితే రెండో లాక్డౌన్ జరిగింది అంతా మనకు డ్రాబ్యాక్ ఉంది కాబట్టి చదవడం రాయడం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయమని కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది సార్. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క